ఉత్తర ప్రదేశ్ లో ఇటివలే అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్తున్నా రాహుల్ గదే ప్రియాంక గాంధీలను అడ్డుకుంటూ బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్జిడి బాబ్జీ కణిచారు వారి పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ తాడేపల్లిగూడెం 1వ వార్డులోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు రాష్ట్రం పిసిసి అధ్యక్షులు శైలజానాల ఆదేశాల మేరకు దీక్ష చేసినట్లు ఆయన చెప్పారు స్మరించుకుంటూ అనుసరించాలని అనుసరిస్తేనే అంతకంటే గాంధీ గారు అహింసావాది అహింస తోనే మనకి ఏదైనా సాధ్యం అలాగే శాంతితోనే మనకి ఏదైనా సాధ్యం అని ఆ రోజు మనందరికీ చెప్పి ఆ మాటలకి సత్యం అని దేశమంతా కూడా నిరూపించబడింది స్వతంత్రం రావడంతో అలాంటి మన స్వరాజ్యంలో భారతదేశంలో మొన్న యూపీ ఉత్తరప్రదేశ్లో ఒక దళిత యువతిని దౌర్జన్యంగా రేప్ చేసి ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది రేప్ చేసి తీవ్ర అస్తవ్యస్తతో ఉండి ఆ దారుణంలో మరణించిన తర్వాత అమ్మాయిని ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రుల్ని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారు మా ప్రీతమ నేత ప్రియాంక గాంధీ గారు వారిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే చాలా దారుణంగా వాళ్ళిద్దరిని సామాన్య కార్యకర్తగా అంటే దారుణాతి దారుణంగా వారిని గెంటడం తోసేయడం నెట్టడం వారిని ఆ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళడం ఆపడం వల్ల చాలా దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఉందని కనబడుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చర్య చేయడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛ దేశం ఇది స్వేచ్ఛ రాజ్యం ఇది ప్రతి పౌరునికి హక్కు ఉంది అలాంటిది వీరంత దౌర్జన్యంగా పరామర్శించడానికి వెళ్ళే వారిని ఆపేస్తున్నారు అంటే చాలా దారుణంగా భారతదేశం కనబడుతుంది భారతదేశంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వాల వల్ల చాలా ఇబ్బంది ఉందని